శ్రీకృష్ణ పరమాత్మ, కృష్ణుడంటే ఆనందం, అష్టభార్యలు, 16,000 మంది గోపికలు, పిల్లలకు మాత్రమే కాదు దేవకీ వస్తువులు పుట్టిన శ్రీకృష్ణుడు ఎక్కడో కుగ్రామంలో యశోద దగ్గర పెరిగాడు. చిన్నతనంలో మేనమామ కంసుడు చేసిన ఎన్నో హత్యా ప్రయత్నాల నుంచి తప్పించుకున్నారు. రాధతో ప్రేమావియోగం, రుక్మిణి సత్యభామలను పెళ్లి చేసుకోవడం కోసం ఎన్నో యుద్ధాలు, ఆఖరికి కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం వైపు నుంచున్నప్పుడు ఎన్నో అవమానాలు, నిందలు, కుతంత్రాలు. సంతానం కోసం శివునికి తపస్సు చేస్తే 80 మంది పిల్లలు పుట్టారు. ఎంతమంది పిల్లలున్నా గాంధారి శాపం వల్ల శ్రీకృష్ణుడి చివరి రోజుల్లో ఎవరూ లేరు. అన్న బలరాముని ఆత్మని తనలో ఐక్యం చేసుకుని అడవిలో చెట్టు కింద నిస్సహాయస్థితిలో పరంపదించారు. 5 నుంచి 6 రోజుల వరకు తన భౌతికాయం కూడా దొరకలేదు. అంతేందుకు త్రేతాయుగంలో రాముడు వాలిని చెట్టు చాటిని చంపితే ద్వాపరయుగంలో అదే వాలి కాస్త వేటగాని వలె మారి శ్రీకృష్ణుని చంపుతారు. అందుకే శ్రీకృష్ణుడు కర్మను నమ్ముతారు. శ్రీకృష్ణుడు జీవితాంతం కష్టాల్లో మనిషి ఎలా బతకాలో భగవద్గీత ద్వారా చెప్పిన గురువు, ద్వారక నిర్మించిన ఇంజనీర్. శ్రీకృష్ణుడి జీవితం అంటే గోపికలు మాత్రమే కాదు, కష్టాలను దాటిన ఎన్నో ఘట్టాలు, కన్నీటి బొట్టు రాల్చకుండా చివరి వరకు చిరునవ్వుతో ఉండటమే కృష్ణతత్వం. శ్రీకృష్ణుడు అందరికీ ఆదర్శప్రాయుడు. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే.